తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యం జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా అక్రమ అరెస్టులు చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గంగా విద్వేషపూరితంగా కుట్రతో అరెస్ట్ చేసి ఏ విధమైన సంబంధం లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతున్న అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఒంగోలు నియోజకవర్గం ఆధ్వర్యంలో ప్రత్యేకించి ఒంగోలు మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ సంబంధం లేకుండా అక్రమంగా దురుద్దేశపూర్వకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, అసలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఇలాంటి కుంభకోణాలు జరిగినప్పుడు ఎలా సంబంధం ఉంటుంది? ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అక్కడ నిధులు మోసం జరిగింది, షెల్ కంపెనీలకు వెళ్ళినాయి, షెల్ కంపెనీల నుండి బినామీగా ఇతరులకు వెళ్ళినాయి అన్నారు. నేను అడుగుతున్నాను సిఐడి డిపార్ట్మెంట్ని, మీరు షెల్ కంపెనీలకు వెళ్ళినాయి అంటున్నారా, లేకపోతే బినామీలకు వెళ్ళినాయి అంటున్నారా, లేకపోతే జగన్మోహన్ చెప్పింది చేయడానికి ఊడిగుం చేసేటువంటి పోలీస్ డాగ్స్ లాగా ప్రవర్తిస్తున్నారా మీరు? మీరుంటే చెప్పండి, ఏ షెల్ కంపెనీ నుండి ఏ వ్యక్తికి ఎలా డబ్బు జారింది? యాక్చువల్గా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక పీడిఎఫ్ ఖాతా ఉంది, ఏదైతే అసెంబ్లీ ఆమోదించిన తర్వాత క్యాబినెట్ డెసిషన్తో ఏర్పడినటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏదైతే ఒప్పందం జరిగిన తర్వాత సిమెన్స్ లేకపోతే డిజైన్ టెక్ తోటి రాష్ట్ర ప్రభుత్వం 10% వాటాగా 90% సిమెన్స్ కంపెనీ షేర్ తోటి తర్వాత ఈ యొక్క పీడిఎఫ్ ఖాతా ఏర్పడిన తర్వాత దాని నుంచి చెల్లింపులు జరుగుతూ వస్తున్నట్టు పరిస్థితి. 2015-16లో జరిగినటువంటి దాన్ని 16-17, 17-18లో ఆ ఖర్చు జమా ఖర్చు చూపించడం జరిగింది. కాగ్ కూడా తర్వాత దాన్ని చూసి స్టడీ చేసి సాటిస్ఫై అయిన సందర్భం కూడా మనకు కనపడుతుంది, కాగ్ రిపోర్ట్లో కూడా ఉంది. మరి అసలు చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది? అక్కడ అధికారులు ఉంటారు, ఎండీ ఉంటాడు, సెక్రటరీ ఉంటారు, వాళ్ళు డిస్బర్సింగ్ అథారిటీ, వాళ్ళు ఎక్కడన్నా జరిగితే వాళ్ళు చూడాలి. పివి రమేష్ గారు ఒకటి చెప్తే ఇంకొకటి చెప్పినట్టుగా చేసుకొని కేసు బిల్డప్ చేసినటువంటి దుర్మార్గ వైఖరి ఆయన పివి రమేష్ గారు, దెన్ ది ఫైనాన్స్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన చెప్తున్నాడు, నేను ఎక్కడ మాట్లాడలేదు. అసలు సీఎంకి ఎలా సంబంధం ఉంటుంది? అధికారిగా నాకే సంబంధం ఉండదు, ఆ కార్పొరేషన్ కన్సర్న్స్ అఫీషియల్స్ వాళ్ళు చూసుకుంటారు. నిధులు పీడిఎఫ్ ఖాతాకు జమ చేసేటువంటి పరిస్థితి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. వన్స్ ఆ జమ అయిన తర్వాత పీడిఎఫ్ ఖాతా నుంచి ఖర్చులు చేసేటువంటిది కార్పొరేషన్. అదేవిధంగా నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా మాట్లాడారు, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా మమ్మల్ని అడిగి ఇది చేయండి అన్న దాఖలాలు లేవు, ఎందుకంటే గవర్నమెంట్ జీవోలు ఇస్తుంది, క్యాబినెట్ డెసిషన్లు ఉంటాయి, దాని అమలు పరిచే బాధ్యత అధికారులది. అధికారులు ఎక్కడ డీవియేషన్ జరిగి కింద స్థాయి నుంచి కానీ పైసా అధిక అధికారులు షుడ్ బి రెస్పాన్సిబుల్. ఎఫ్ఐఆర్లో లేదు, తర్వాత ఛార్జ్షీట్లో లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఏకంగా వచ్చి 2 సంవత్సరాల తర్వాత వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం ప్రకటించేది అర్ధరాత్రి ఒక జెడ్ ప్లస్ ప్రొటెక్టీని, అంటే మీ ఇష్టం, రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, రాజు తలుచుకుంటే దెబ్బల కొరవ అన్నట్టు నీ ఇష్టానుసరంగా రౌడు దౌపిడీ రాజ్యమా, రౌడీ రాజ్యమా, నీ కడప సామ్రాజ్యం అనుకుంటున్నావు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు నిన్ను ఎన్నుకుంది నీ దౌర్జన్యం చేయమని, రౌడీజం చేయమని కాదు, చట్టానికి లోబడి పరిపాలన చేయమని. అదే ఆ చట్ట ప్రకారం ఏర్పడిన కార్పొరేషన్లు ఏదో జరిగితే దాన్ని తప్పెప్పలు చూడాలి. అసలు ఎందుకు అజయ్ కల్లం గారు మీ దగ్గర ఎందుకున్నారు? పివి రమేష్ గారిని ఆ రోజు మీరే దగ్గర ఎందుకు రిటైర్డ్ అయిన తర్వాత కూడా పెట్టుకున్నారు? అదేవిధంగా ప్రేమచంద్రారెడ్డి ఎందుకున్నాడు? వీళ్ళందరినీ ఎందుకు పెట్టుకున్నట్టు? ఏ కుంభకోణాలు చేపించడానికి? పివి రమేష్ గారు మీ వైఖరి తెలిసిన తర్వాత రిజైన్ చేయడం కూడా జరిగింది, తర్వాత ఆయన కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడని మసిబుసి మారేడుకాయ చేయడం. కాబట్టి ఇవన్నీ కూడా కుట్రపూరితంగా
दुरुद्देश समय में चंद्रबाबु नायडु गारिनि अरेस्ट् तेलुगुदेशं पार्टी निर्वीर्यं अवुतुंदि तेलुगुदेशं पार्टी रेपु एन्निकलकु समायत्तं कालेदनि नेनु चेप्तुन्नानु ఏదైతే మీరు ఆలోచించారో ఏదైతే భయపడిపోయి మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గాని బై ఎలక్షన్లో వార్డ్ మెంబర్లు పంచాయతీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ గెలవడంతో బెంబేలెత్తినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం దెబ్బ తీయడానికి చేసిన కుట్ర తప్ప మరొకటి కాదు. అయితే చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ఏ వ్యవస్థ కూడా ఏం చేయలేని పరిస్థితి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర వేసమంతు లేదు. రెండోది బేసికల్గా ఆయన ఈజ్ అగెన్స్ట్ ది కరప్షన్ ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఫేవర్ చేయమని కోరేవాడు కూడా కాదు. ఇలాంటి పరిస్థితులు మీరు అరెస్ట్ చేసినా చంద్రబాబు నాయుడు గారు నిష్కల్మషంగా బయటకు వస్తారు. అదే క్రమంలో ఉద్యమిస్తున్నటువంటి మండుతున్న సూర్యుడిలాగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని బెదిరించి కానీ భయపెట్టి కానీ మీరు ఏమీ చేయలేరు. భవిష్యత్తు తెలుగుదేశంతో రేపు రాబోయేటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆపగలిగిన మగాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేడు, పుట్టడు పుట్టబోడని సెలవిస్తూ మీరు చేసిన ఈ దుర్మార్గ చర్య వలన చంద్రబాబు నాయుడు గారు నివురుగప్పిన నిప్పులాగా బయటకు వచ్చి మరొక ప్రచండ ఉద్యమానికి తెరలేపుతారు. భవిష్యత్తు తెలుగుదేశం పార్టీదే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో హెచ్చరిస్తూ ఈ మీ సమాధిని మీరే తవ్వుకున్నారని కూడా తెలియజేస్తున్నారు.